ఈరోజు మీరు చూడబోతున్నారు మటన్ బిర్యానీ తయారు చేయు విధానం. మటన్ బిర్యానీకి కావలసిన పదార్థములు మటన్, సాల్ట్, మిర్చి పౌడర్, పెరుగు, నూనె, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, డాల్డా, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, చెక్కా లవంగాలు, అనాచి మొక్క, కాజు, ద్రాక్ష, గార్లిక్, టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, బిర్యానీ మసాలా. బిర్యానీ చేయు ముందు అరగంట ముందు బిర్యానీ రైస్ నానబెట్టాలి. ఇప్పుడు మనం తయారు చేయబోయే విధానం, ఫస్ట్ మనము తగినంత ఆయిల్ వేయాలి. తర్వాత కొద్దిగా తగినంత డాల్డా, మనకి కావాల్సినంత ఘీ, చెక్క లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, కాజు, మరాఠి మొగ్గ, యాలకులు, ద్రాక్ష, అన్నీ వేసి మనము వీటిని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇవి వేగిన వెంటనే మనము మిర్చి వేయాలి. ఇప్పుడు మిర్చి వేగిన తర్వాత మనం తగినన్ని ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ని ఒకసారి తిప్పిన తర్వాత మనకి తగినంత సాల్ట్ వేయాలి. ఆనియన్స్ తిప్పిన తర్వాత మనము 2 మినిట్స్ స్లిమ్లో పెట్టి మూత పెట్టవలను. 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ వేగిన వెంటనే తగినన్ని టమోటాలు వేయవలను. వేసి టమోటాలు కలయబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు వేగిన తర్వాత మనం తగినంత గార్లిక్ పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత మనం మొత్తం కలయబెట్టాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు
మూత పెట్టవలెను. ఇప్పుడు మళ్ళీ మనము వేగిన వెంటనే మనం తగినంత కొబ్బరి పొడి వేయవలెను. ఇప్పుడు మనం తగినంత కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత మన దగ్గర మనకు కావాల్సినంత మటన్ని అందులో వేసి కలయబెట్టి మటన్ వేగిన తర్వాత ఐదు నిమిషాల తరువాత మనం తగినంత పెరుగును వేయాలి. ఇప్పుడు బాగా కలియబెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత తగినంత ధనియాల పొడి, తగినంత బిర్యానీ పౌడర్ వేయవలెను. వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన రైస్ని మనము కాగిన నీటిలో వేయాలి. ఇప్పుడు మనము ఈ గ్లాస్ నిండా రైస్ పెట్టాం కదా, వీటిని నీళ్లు దీనికి తగినంత పోసే ముందు ఒక కప్పు వాటరు తగ్గించి పోయవలెను. పోసిన తర్వాత మన వేగిన మటన్ని మొత్తము తీసుకెళ్ళి అందులో వేయాలి. వేసి బాగా కలియబెట్టాలి. వేసి కలియబెట్టిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి కలియబెట్టకోకుండా వదిలేసి మూత పెట్టేసి స్లిమ్లో పెట్టి 10 నిమిషాలు వెయిట్ చేయవలెను. ఇప్పుడు కలయబెట్టిన తర్వాత నిమ్మకాయ పిండవలెను. నిమ్మకాయ పిండి మళ్ళీ 15 నిమిషాలు స్లిమ్లో పెట్టి ఉంచవలెను. 15 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయినది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేయవలెను. ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన బిర్యానీని మనకు కావాల్సిన మటన్ బిర్యానీ రెడీ అయినది. మరిన్ని అప్డేట్స్ కోసం అంకిరెడ్డి స్పేస్ పోలు టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ విత్ యువర్ డియరెస్ట్ ఫ్రెండ్స్. కెమెరామెన్ ముంతా సురేష్.